హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోలిమార్ టీవీ ఛానల్. టుడే మనం కుక్కట్పల్లిలో స్ట్రీట్ షాపింగ్ అలాగే ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ చాలా ఫేమస్ అండి. ఇక్కడ 8:40 పిల్లర్ దాడినాక యూటర్న్ తీసుకుని ఒక 4-5 పిల్లర్ వచ్చినాక హైటెక్ సిటీకి వెళ్ళే దారి ఉంటుందండి. అక్కడ హైటెక్ సిటీకి వెళ్ళే దారిలో మనం వచ్చిన్నాం. ఇక్కడ ఇప్పుడు మీరు చూపిస్తాను అనమాట ఎంత రష్గా ఉందో, ఎంత కార్లు ఎంత బిజీగా ఉన్నాయో. సో ఈ వీడియో మొత్తం ఫుల్గా చూడండి. ఇవాళ సండే నైట్ కదా, చాలా ఫుల్ రష్ ఉంది, చాలా మంచిగా తీసాం, వీడియో బాగా వచ్చింది. సో ఇంకోసారి మా ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట సింబల్ గట్టిగా కొట్టండి. ఓకే ఫ్రెండ్స్. ఫుల్ రష్గా ఉంది. చూడు కార్లు, చూడు ఇక్కడ పెట్టుకున్నారు కార్లు. ఇప్పుడు మనం ఫుడ్ కోర్ట్కి వచ్చాము. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మీ కార్కి పెట్టుకోవడానికి పర్టికులర్ స్పేస్ లేదు, కానీ ఎక్కడ పట్టినా కార్లే ఉన్నాయి. చూడండి మొత్తం ఇక్కడ ఇక్కడంతా, ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకొని ఇంత దూరం నడుచుకొని ఇక్కడికి వచ్చి ఫుడ్. ఇదిగోండి, ఇది ఫుడ్ కోర్ట్ మొత్తం. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే ఆ లైన్ ఎండింగ్ వరకు ఉన్నాయి. బట్ ఇక్కడ నుంచి కార్ పార్కింగ్ అనేది ఎక్కడా లేదు. ఆ షాప్ ముందే కార్ పార్కింగ్ చేస్తాను, రోడ్డు మీదే హాఫ్ ఆఫ్ ద రోడ్ మొత్తం కార్ పార్కింగ్కే వెళ్ళిపోయింది. అసలు చూసాడా ఎంత క్రౌడీగా ఉంది ఏరియా, మొత్తం క్రౌడీగానే ఉంది. చూడండి ఇది, చూడండి ఇది కూడా ఒక చిన్ని మినీ ట్యాంక్ బండ్ లాగా అన్నమాట. చూడండి ఇక్కడ బైక్ పార్కింగ్స్ ఉన్నాయి, ఇక్కడ ఫుడ్ అదుకొని తింటున్నారు. అండ్ లవర్స్ పాయింట్ కూడా అనుకోవచ్చు ఇది. ఇలా లవర్స్ పాయింట్ అనుకోండి, చిన్నగా ఇటు సైడ్ మినీ ట్యాంక్ బండ్, ఇటు పక్క ఫుడ్ కోర్ట్. ఇదిగోండి అది ఫుడ్ కోర్ట్, ఇది లవర్ పాయింట్. ఇటు సైడ్ వచ్చేసరికి ఆపోజిట్లో అందరు కూర్చున్నారు మినీ ట్యాంక్ బండ్ లాగా, ఇటు పక్క ఏమో ఫుడ్కి అందరు ఇక్కడ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో చూసారా, ఇక్కడ ఇరానీ చాయ్ పాయింట్ ఉంది, ఇక్కడ కూడా ఫుల్ ఉంది. చూడండి చూసారా జనాలు, కనిపించింది. అండ్ ఇక్కడ జస్ట్ మాట్లాడుకుంటున్నారు. అదిగోండి ఏమో చెప్తున్నాడు, నేను సండే రష్ ఉంటుందని చెప్పాను ఈయనకి, కానీ ఈయనే వెళ్ళలేదు. లేదు ఈరోజు తీయాలి అని వచ్చారు, కానీ బ్లాక్ తీయడానికి కూడా ఇక్కడ ఏంటంటే కార్ పెట్టడానికి కూడా మాకు స్పేస్ లేదు. ఇదిగోండి అక్కడ నడుచుకుంటా వస్తున్నాను. కాదు మేము కార్ ఆపాలి అంటే ఎక్కడో ఆపి ఎక్కడో నడుచుకుంటా రావాలి. ఇక్కడ ఏదో ఉంది గ్రీన్ కలర్గా షెడ్ లాంటిది ఉంది, అది ఏంటి అన్నది మనకు తెలియదు. సార్ ఎంత బాగుందో, సండే నైట్ జర్నీ హైదరాబాద్లో లైట్ మొత్తం నైట్ టైం ఎంత బాగుంటుందా. ఇదైతే ట్రావెలింగ్ సంబంధించింది. అండ్ ఇప్పుడు అటు సైడ్ వెళ్తున్నాం. చూడండి యూటర్న్ తీసేసుకున్నారు కార్ని. సో ఇప్పుడు పర్టికులర్గా మీకు చూపిస్తాను, ఇది స్టార్టింగ్ పాయింట్ షవర్మా. ఇక్కడ చూడండి మీకు షవర్మా చూపిస్తాను, ఇక్కడ షవర్మా ఉంది జస్ట్ చిన్నది. ఇదిగోండి యా ఇక్కడ షవర్మా. ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటున్నారు, బట్ ఇక్కడ ఏం లేవు. ఇక్కడ చూడండి మాట్లాడుకుంటున్నారు నిల్చొని. ఇదిగోండి ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ ఫుడ్ కోర్ట్కి స్టార్ట్ చేసుకుని ఇక్కడ నుంచి కార్, ఇదిగోండి ఇక్కడ ఒక కార్ పార్క్ చేసి ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి, ఇది కూడా నర్సరీ కూడా ఉంది ఇక్కడ మీకు చూడండి. అదిగోండి ఇక్కడ నుంచి కార్ పార్కింగ్, నర్సరీ కూడా ఉంది చూడండి. చూసారా నర్సరీ కూడా. ఇదిగోండి కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఇదిగోండి మొత్తం కార్ పార్కింగ్ చేసుకోవడానికి పర్టికులర్ స్పేస్ లేదు, బట్ ఇది మాత్రం బాగా ఫేమస్ అయినట్లుంది. ఇక్కడ కార్ పార్కింగ్ కూడా ఇచ్చి ఉంటే అసలు చాలా బాగుంటుంది. స్ట్రీట్ మొత్తం ఉంది చూడండి,
చూసారా మీరు కార్ పార్కింగ్ స్టార్టింగ్ నుంచి చూపించాను, ఇప్పుడు కార్ పార్కింగ్ వస్తూనే ఉంది. మీరు చూడండి ఇక్కడ కేపిఆర్ అనేది ఉంది చూడండి, చూడండి కార్ పార్కింగ్ చూసారు కదా, బైక్ పార్కింగ్ కూడా అలానే ఉన్నాయి. ఆ పక్కన చిన్న రివర్ ఒకటి ఉండింది, సో నేను చెప్పాను కదా మినీ ట్యాంక్ అని. అన్ని కార్లు అర్థం ఎట్లా అంటే అటు వచ్చి పెట్టేశారు. మా ఆయన ఇప్పుడు కనుక స్పీడ్తో వెళ్ళకపోతే అందరూ అసలు అక్కడే నుంచి వచ్చేసారు జనాలు, ఎంత క్రౌడ్ ఉంది. మినీ ట్యాంక్ మినీ ట్యాంక్ పండు అని చెప్పాను కదా నేను మీతో, అది కూడా మినీ ట్యాంక్ అంటే అక్కడ ఉంది వాటర్ అంటారు. అయ్యో పోనీ నీకు ఎక్కడ లేదు పోనీ, ఈ రోడ్డు మీద ఎక్కడ కుక్కటిపల్లి 840 దగ్గర మనం రిటర్న్ తీసుకుని మన ఇమీడియట్ లెఫ్ట్ తీసుకుంటే తర్వాత పెట్రోల్ బంక్ దాటినాక ఫుడ్ స్ట్రీట్ వస్తుంది ఫ్రెండ్స్. అసలు చూసారా ఎంత క్రౌడ్ ఉంది ఏరియా మొత్తం కూడా, మీకు ఇంకా క్లియర్గా చూడండి చూడండి కార్లు ఎక్కడ దాకున్నాయి. నా కోడి కూడా చుట్టుగారు ఇప్పుడు ఎంత క్రౌడ్ ఉంది చూసారా, అసలు ఇక్కడ చూడండి కోడి దూర చిట్టి గారే అంట. మరి గార్లు చిట్టిగా ఉంటాయో పెద్దగా ఉంటాయో మనకు తెలియదు. ఎల్లో రెస్ట్ ఉంది చాలా రష్ ఉంది చూడండి, ఎంత రష్ ఉందో చూడండి, ఎంత క్రౌడ్ ఇక అసలు లాక్డౌన్స్ అన్నారు, థర్డ్ వేవ్స్ అంటున్నారు, బట్ ఇక్కడ చూడండి అసలు చూడండి ఎంత రష్ ఉందో చూడండి. అసలు ఎవరైనా కరోనా అన్న భయం ఉంది ఇక్కడ. మాస్క్ ఎవరైనా పెట్టుకుని కనిపిస్తున్నారు, ఎవరో ఒకళ్ళు మాస్క్ ఇక్కడ ఇద్దరు కనిపిస్తున్నారు రెడ్ షర్ట్ అమ్మాయి, అక్కడ అమ్మాయి మాస్క్ పెట్టుకోలేదు, అమ్మాయి మాస్క్ పెట్టుకో అబ్బాయి మాస్క్ పెట్టుకున్నాను అమ్మాయి మాస్క్ పెట్టుకోలేదు. అవి చూడండి పెద్దవాళ్ళు కూడా మాస్క్ పెట్టుకోవట్లేదు చూడండి, ఎంత రష్ ఉంది చూడండి, ఎంత క్రౌడ్గా ఉంది చూడండి. మళ్ళీ కరోనా అని భయపడుతున్నారు జనాలు. ఇది మీరే ఏమంటారో చూసుకోండి, ఒక్కసారి ఇది చూసారంటే మీకు అర్థమవుతుంది. అక్కడ పెట్టేది ఇక్కడ నేను చెప్పాను కదా, ఇక్కడ లోపల ఒక చిన్న ఇది ఉంటుంది కోనేరు లాగా ఉంటుంది, ఆ లోపల మొత్తం కట్టేశారు కాబట్టి అక్కడ లోపల కోనేరు లాగా ఉంటుంది, అక్కడ కూర్చొని తింటారు అందరూ. చూసారా ఎంత ఫుల్ రష్ ఉందో, మనం దాదాపు డెడ్ ఎండ్ పాయింట్కి వచ్చేసాం, మీకు ఇది డెడ్ ఎండ్ పాయింట్ వస్తుంది అన్నమాట. అయినా కానీ మీకు కార్లు పార్కింగ్ చూడండి అక్కడ దాకున్నాయో, కార్ పార్కింగ్స్ చూడండి ఇవి కార్ పార్కింగ్స్ మొత్తం. ఇలా కార్లు ఎక్కడంటే అక్కడ పెడుతున్నారు రోడ్డు మీద, వాళ్ళు పోలీసు వాళ్ళు ఏమో మనకు తెలియదు కానీ అసలు హాఫ్ ఆఫ్ ద రూట్ మొత్తం వీళ్ళు తీసేసుకున్న రోడ్డు మొత్తం దీనికే వెళ్ళిపోయింది హాఫ్ రోడ్. ఇదిగోండి టీ మసాలా టీ ఈవెన్ క్యాబ్లు బుక్ చేసుకుని మరి ఇక్కడికి వస్తున్నారండి.